రణస్థలం మండలం కోటపాలెం బీఆర్ఓ శ్రీనివాసరావు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ విజయనగరంలోని ముద్దాయి ఇంటి వద్ద గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. కొత్తపేట గ్రామానికి చెందిన గొర్రెల వరలక్ష్మి వద్ద మ్యూటేషన్ కు సంబంధించిన విఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించిందని ఏసీబీ డిఎస్పీ బీవీఎస్ రమణమూర్తి తెలిపారు. ఏసీబీ దాడిలో డిఎస్పీతో పాటు సీఏలు కె భాస్కర్రావు, బీహారీ సిబ్బంది పాల్గొన్నారు. పాతర్లపల్లి, కోటపాలెం ఈ గ్రామాలకు చెందినటువంటి ఒక కంప్లైనెంట్, ఆవిడ ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నారు. వారికి వారి బంధువులు సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ సివిల్ డిస్ప్యూట్స్ ఉండటం వల్ల ఆవిడ సివిల్ కోర్టుకు తిరుగుతుంది. అలాగే ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇరువురు పార్టీల వాళ్ళు అప్లై చేసుకున్నారు. అందు నిమిత్తమై ఈవిడ కలెక్టర్ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి శ్రీకాకుళం వారికి స్పందనలో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. నేను ఇలాగ పలానా వ్యక్తికి చెందినటువంటి భార్యని, నాకు కూడా ఆస్తిలో వాటా ఉంది, మేము సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాము, అయినప్పటికీ కూడా మాది పరిశీలించకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ ఫిర్యాదును కూడా ఈవిడికి ఫేవరబుల్గా రాయడానికి, అలాగే ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వేలో వచ్చున్నాయో అవి వేరే పార్టీకి చెందిన వారికి గుర్తించే వాటిని ఆపడానికి, లేదా వీళ్ళకి సంబంధించిన అయితే వీళ్ళకి ఇచ్చేసేయడానికి సదరు విఆర్ఓ శ్రీనివాసరావు గారు, కోటపాలెం విఆర్ఓ పి శ్రీనివాసరావు గారు 30,000 రూపాయలు లంచం అడిగారు ఇనీషియల్గా. తర్వాత 20,000 ఇమ్మన్నారు. డబ్బులు ఇస్తే కానీ, లేదంటే మీకు కాకుండా వాళ్ళకే ఫేవరబుల్గా రాసేస్తాను, మీరు కలెక్టర్ గారికి పెట్టిన అప్లికేషన్ కూడా నేను మీకు ఫేవరబుల్గా రాయకుండా మీకు అగెనెస్ట్గా రాస్తాను అని చెప్పడం జరిగింది. దానివల్ల అలా ఆవిడ ఎద చెంది లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న శ్రీకాకుళం ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన పిమ్మట మేము ఈరోజు కేసు నమోదు చేసుకుని ఈరోజు ఉదయం లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎవరైతే విఆర్ఓ ఉన్నారో, ఆయన విజయనగరంలో ఉంటారు, వారింట్లోనే ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో ఇవి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా విఆర్ఓ గారిని పట్టుకోవడం జరిగింది. అక్కడ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రణస్థలం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక్కడ ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే పని చేయడానికి లంచం అడిగితే తప్పనిసరిగా 144-00కి కాల్ చేసి చెప్పిన ఎడల 48 గంటల్లో మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆ ఫిర్యాదు పట్ల. శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ అండి రమణమూర్తి.